ఆయన ఏమేం మాటలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు 2014 యాదికుందా మీకు ఏమేం డైలాగులు కొట్టినారు అన్నాడు ఆదాయం డబుల్ చేస్తా రైతులదన్నాడు 2022 కల్లా అయిందా ఎవలదన్న డబుల్ డబుల్ గాలే కష్టాలు డబుల్ అయినాయి నరేంద్ర మోడీ వచ్చినాక పెద్ద నోట్ల రద్దు చేస్తా మొత్తం నల్లధనం తీసుకొస్తా అన్నాడు ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్ల ముఖం వేసుకొని అవతల పడుతున్నాడు తప్ప చెప్తలేడు ఇయాల మాట్లాడే పరిస్థితి లేదు 8.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడలేని అసమర్థ ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నిరుద్యోగ మార్చులు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ ఈ 8.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు భారతదేశంలో ఎక్కడన్నా జరిగినాయా మీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్న మాట వాస్తవం కాదా అక్కడ జయరాజా నిరుద్యోగ మార్చు చేయాల్సింది అక్కడ కాదా సమాధానం చెప్పండి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు రేపటి రోజున సింగరేణి మీద సూటు పెట్టి సింగరేణి కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు ఈరోజు పాతర వేస్తూ ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా తమ్ముళ్ల నోట్లు మట్టి కొడుతూ మీరు నిరుద్యోగం మార్చి చేస్తే నమ్మేతందుకు తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ అనుకుంటున్నారా ఇది హుషారైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ మీ చిల్లర మల్లర మాటలకు చిల్లర మల్లర ప్రయత్నాలకు పడిపోయే తెలంగాణ కాదు ఎవరు ఏందో మాకు తెలుసు 95% రిజర్వేషన్లు తెచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వ కొలువుల్లో మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 95% రిజర్వేషన్లు మా బిడ్డలకు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కండగా ఉన్నాడు